చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం దరిద్ర దామోదరుడు అనే కథ చెప్పుకోబోతున్నాము దీనిని చావలి ఇందిరాకుమారి గారు రచించారు అనగనగా ఒక దేశంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్న యుక్తిపరుడు జిత్తులమారి తమ్ముడేమో సాధుశీలుడు యుక్తుల చేత మాయోపాయాల చేత అన్న కోకొల్లలుగా డబ్బు గడించి ధనవంతుడయ్యాడు ఆ డబ్బుతో అతను ఒక దివ్యభవనం కట్టించాడు భార్యకు విలువైన నగలు చేయించాడు మంచి మంచి దుస్తులు కొన్నాడు సమస్తమైన ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడు ఐశ్వర్యంతో పాటే అనేక మంది ఆశ్రితులు చేరుకొని అతన్ని పొగడనారంభించారు ఈ విధంగా సిరిపట్టినప్పటి నుంచి అతను పట్టిందల్లా బంగారము ముట్టిందల్లా ముత్యము కావచ్చింది పోతే తమ్ముని సంగతంతా తారుమారయింది పంటలు నాశనమయ్యాయి దొమ్మరోగం వచ్చి పశువులు చచ్చిపోయాయి బాకీలు తప్పలేదు రావలసినవేమో రాలేదు అందుచేత అప్పుల వాళ్ల పీడ ఎక్కువైపోయింది ఏదీ కలిసి రాక కాసుకి గతి లేక తను భార్యా పిల్లలు కడుపులో కాళ్ళు పెట్టుకొని రోజులకు రోజులు పస్తులు పడుకోవలసి వచ్చింది ఈ దరిద్రబాధ పడలేక ఒకనాడు అతని భార్య మీ అన్నకు బోలడంత భాగ్యం ఉంది ఒక్కసారి పోయి మన స్థితిగతులు చెప్పండి ఏమైనా సహాయం చేస్తాడు ఎవరిని ఏమీ అడక్కపోతే ఎలా గడుస్తుంది అడగంది అమ్మైనా పెట్టదు కదా ప్రాణాలు నిలవటం లేదు పోయి రండి అంటూ పోరు పెట్టింది ఇలా ఆమె నాలుగైదు సార్లు వేధించేసరికి సరే పోయి వద్దాం సోదరుడు ఏమి సహాయం చేయకపోతాడా అని నమ్మి చిన్నవాడు ఆ రోజే అన్నవద్దకు బయలుదేరి వెళ్ళాడు అతని గోడు అంతా విని చూడు తమ్ముడు రేపు లేదు ఎల్లుండి గురువారం నా పుట్టినరోజు పండగ మరదలిని పిల్లలను వెంటబెట్టుకొని నీవు తప్పక రావాలి సుమా అని ఆప్యాయంగా పిలిచాడు అన్నగారు తమ్ముడు ఎంతో ఆశతో ఇంటికి వచ్చి ఆ సంగతి భార్యతో చెప్పేసరికి ఆమె కూడా సంతోషించింది గురువారం నాడు అన్నగారు తనకేదో గొప్ప బహుమతులు ఇస్తాడని ఆ దెబ్బతో కుటుంబ దరిద్రం తీరిపోతుందని తమ్ముడు ఆశగా ఎదురు చూడసాగాడు గురువారం తెల్లవారే లేచి తమకు ఉన్న చింకి బట్టలే వేసుకొని నాలుగు నడిచిపోయి అన్న ఉండే పట్టణం చేరుకున్నారు తమ్ముడు అతని కుటుంబము వీళ్ళు పోయేసరికల్లా అన్నగారి భవనం కలకలలాడుతూ ఉంది దేశ దేశాల నుంచి లక్షాధికారులు కోటీశ్వరులు వచ్చారు ఆ శ్రీమంతులందరూ కుర్చీలలో కూర్చున్నారు వారందరికీ మేజాలపైన పలహారాలు పానీయాలు పొందికగా అమర్చబడి ఉన్నాయి తినేవాళ్లు తింటున్నారు తాగేవాళ్లు తాగుతున్నారు పొట్టలు ఉబ్బేటట్టు దట్టించినప్పటికీ మరొక్క లడ్డూ వేయించుకోండి మరి కొంచెం పాయసం వేయనియండి అంటూ అన్నగారు ఆ శ్రీమంతులనందరినీ ఇంకా బలవంత పెట్టసాగాడు ఇలా వందలు వేలు జనం వచ్చి విందులు ఆరగించి గర్రుమని తేన్పుతూ తాంబూలాలు సేవించారు కానీ ఒక్కళ్ళు కూడా తమ్ముని వైపు కన్నెత్తి చూడలేదు అందుచేత అందరూ తింటూ ఉంటే అతను కుటుంబము చూస్తూ కూర్చోవటమే కానీ కణమైనా కొరికిన పాపాన పోలేదు విందు పూర్తి కాగానే బ్రహ్మాండమైన సభ జరిగింది ఆ సభలో అన్నగారి వైభవాన్ని గురించి ఐశ్వర్యాన్ని గురించి మెచ్చుకుంటూ శ్రీమంతులందరూ ఉపన్యాసాలు చేశారు కీర్తనలు పాడారు విందు పూర్తి అయింది ఎవరి దారిన వాళ్ళు సెలవు తీసుకొని ఇళ్లకు బయలుదేరారు అప్పటి వరకు కూడా అన్న తమ్ముని వంక చూడనైనా లేదు తమ్ముడు కుటుంబంతో సహా వచ్చిన సంగతి తనకు తెలియనట్టే అతను ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇలా అవమానం పొంది తమ్ముడు తన భార్యా పిల్లలతో తిరిగి తన ఇంటికి వట్టి చేతులతోనే బయలుదేరాడు దారిలో అతను యథాలాపంగా విందులో పాడిన పాట పాడుతూ నడవసాగాడు ఎప్పుడైతే అతను పాడటం మొదలుపెట్టాడో మరో గొంతు కూడా అతనితో పాటు కలిసి పాడుతున్నట్టు వినిపించింది మొదట అతను ఆ పాట పాడుతున్నది తన భార్యనేమో అనుకొని నీవేనా నాతో కలిసి పాడుతున్నది అని ఆమెను అడిగాడు నేనేమీ పాడలేదు అయినా ఇంత పరాభవం పొంది కూడా పాట పాడేటంతా సిగ్గుమాలిన దాన్ని కాదు అన్నది ఇంతలో ఆ పక్కనే ఉన్న చెట్ల మరుగులో నుంచి నీతో పాటు పాడింది నేనే నేను దరిద్ర దామోదరుణ్ణి నుంచో కాచుకొని ఉన్నాను ఎవరు దొరుకుతారా స్నేహానికి అని ఇవాళ నువ్వు దొరికావు నిన్ను వదిలేది లేదు నన్ను కూడా నీతో తీసుకుపో అని వినిపించింది ఆ మరుక్షణమే ఒక మరగుజ్జు వాళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాడు తమ్ముడు అతడి కుటుంబము దరిద్రదామోదరుడు కలిసి వాళ్ల ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తరువాత దరిద్ర దామోదరుడు తమ్ముడు తందనాలు తందనాలాడుదాము ఎప్పుడూ విచారంగా ఉంటావేమిటి పోదాం పదా అని ప్రోత్సహించాడు నాకు డబ్బు లేదు అన్నాడు తమ్ముడు డబ్బు లేకపోవటమేమిటి నీ ఒంటి మీది చొక్కా ఉండగా మనకు ఏం తక్కువ అమ్మి వేద్దాం పద అంటూ అతన్ని తీసుకుపోయాడు ఈ విధంగా దరిద్రదామోదరుని ప్రోద్బలం వల్ల రోజుకొకటి చొప్పున ఇంట్లో నుండి తీసుకుపోయి అమ్మి తమ్ముడు తాగసాగాడు చివరకు తమ్ముని భార్యకు ఒంటి మీద రెండు చింకి చీరలు మాత్రం మిగిలాయి నీ భార్యకు రెండు చీరలు ఎందుకయ్యా అందులో ఒకటి తీసుకురా అని దరిద్ర దామోదరుడు తమ్ముణ్ణి ఉసికొలిపి తీసుకుపోయాడు అది కూడా అమ్ముకొని తాగేసే వరకు ఇంట్లో ఏమీ మిగలలేదు తరువాత దామోదరుని మాయ వల్ల తమ్ముడు పొరుగున ఉండే ఒక ధనికుని వద్దకు పోయి అయ్యా మీ బండి ఎద్దులు ఒక్కసారి నాకు ఇప్పించండి మళ్ళీ రేపు తీసుకువచ్చి ఇచ్చేస్తాను అని కోరగా ధనికుడు లేదనకుండా ఇచ్చాడు బండి ఇంటికి రాగానే దరిద్ర దామోదరుడు తమ్ముడు ఇక్కడికి తూర్పు దిక్కున నాలుగు ఆమడల దూరంలో తాటితోపు పక్కన ఉండే నల్ల పాషాణం ఎరుగుదువా అని అడిగాడు నల్ల పాషాణం తెలియకపోవటమేమిటి అంటూ గర్వంగా ఎదురు ప్రశ్న వేశాడు తమ్ముడు మరైతే బండి అక్కడికి తోలుకు పదా అన్నాడు దామోదరుడు దామోదరుని మహిమ వల్ల తమ్ముడు ఆ బ్రహ్మాండమైన నల్ల పాషాణం ఎత్తేటప్పటికీ ఒక రంధ్రం కనిపించింది ఆ రంధ్రం ద్వారా పోయి తలతలలాడే బంగారపు ముక్కలు మిలమిల మెరిసే నవరత్నాలు ఒక్కటి వదిలిపెట్టకుండా పట్టుకు వచ్చి బండిలో ఎక్కించమన్నాడు దామోదరుడు అతను చెప్పినట్టల్లా శ్రమపడి చేస్తూనే ఉన్నాడు తమ్ముడు ఎంత చురుకుగా పనిచేస్తూ ఉన్న దామోదరుడు రా తాగటానికి వేళ మించిపోతుంది అంటూ కంగారు పెట్టసాగాడు ఈ దుర్మార్గుడు ఇంతవరకు నన్ను క్షవరం చేసి వదిలాడు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని తాగుడు మానితే తప్ప ఇక బాగుపడే మార్గం కనపడదు కాకపోతే ఇప్పుడింకా తాగుడుకు పోదాం రమ్మని తొందర చేస్తూనే ఉన్నాడు కనుక ఏదైనా ఉపాయం చేత వీని పీడ వదిలించుకోవాలి అని నిశ్చయించుకున్నాడు తమ్ముడు ఆ ఉద్దేశంతో తమ్ముడు ఆ రంధ్రం నుంచి పైకి వచ్చి ఓయ్ అన్నా ఇంత కష్టపడి వచ్చి ధనం వదిలేస్తే సార్థకమేమున్నది నువ్వు పోయి ఒక్కటి మిగలకుండా ఒకసారి చూసిరా అనే వరకు దామోదరుడు గోతిలోకి జర్రున జారాడు వెంటనే తమ్ముడు టపీమణి నల్లపాషాణం దొర్లించి రంధ్రం మూసివేశాడు చేసేది లేక దామోదరుడు దేవుడా అంటూ గోతిలో కప్పడిపోయాడు దరిద్ర దామోదరుణ్ణి బిలంలో బంధించి వేశాక తమ్ముడు బంగారము నవరత్నాలు నింపుకున్న బండితో ఇల్లు చేరుకున్నాడు బదులు తెచ్చిన బండి ఎద్దులు ధనికుడికి ఇచ్చేశాడు రాజుగారి కోటను మించిన ఒక సుందరమైన భవనం కట్టించుకున్నాడు భార్యకు కోరినన్ని నగలు చేయించాడు పాడి పంటలకు సిరి సంపదలకు కాస్తంతైనా లోటు లేకుండా అన్నకంటే ఎక్కువ వైభవంతో వెలిగిపోతున్నాడు ఇలా ఉండగా తమ్ముని పుట్టినరోజు పండగ వచ్చింది మునుపంటే దరిద్రుడు కనుక ఇంట్లో కథ కార్యము తలపెట్టడానికి తాహతులేకపోయింది కానీ ఇప్పుడు అతనికి ఏం లోటు అతను తలుచుకుంటే కొండ మీది కోతి దిగివస్తుందన్నమాట అందుచేత అన్నగారిలాగే తను కూడా పుట్టినరోజు పండగ చేసుకోవాలని కుతూహలం కలిగింది తమ్మునికి తమ్ముడు వెళ్ళి అందరితో పాటు అన్నగారిని కుటుంబాన్ని ఫలానా రోజున రమ్మని పిలిచాడు అమిత ఆశ్చర్యంతో అన్న ఆ రోజున బయలుదేరి వెళ్లే వరకు మామూలు చోట తమ్ముని పూరి గుడిసె కనపడలేదు తమ్ముని గురించి బోగట్టా చేయగా ఆ ఊరివారు తమ్ముడు ఉండే దివ్యభవనానికి దారి చూపించారు తనను మించిన తమ్ముని ఐశ్వర్యం చూసి అన్నగారు కుటుంబము ఔరా ఇంతలో వీడికి ఇంత సిరి ఎలా పట్టిందా అని ముక్కు మీద వేసుకున్నారు ఆ రోజున తమ్ముని ఇంటికి దేశదేశాల నుంచి అతిథులు వచ్చారు అపూర్వమైన విందు జరిగింది తమ్ముని కీర్తి మారుమోగిపోయింది ఇదంతా చూడగా అన్నగారికి పట్టరాని అసూయ బయలుదేరింది అతను ఎలాగో అలా సాయంత్రం వరకు ఉండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తమ్ముణ్ణి అనేక విధాల పొగిడి ఈ సంపద అంతా ఎలా వచ్చింది తమ్ముడు అని ఆత్రంతో అడిగాడు తమ్ముడు తనను దరిద్ర దామోదరుడు ఆవహించటము తాటితోపు దగ్గర నల్ల పాషాణం కింద ఉన్న ధనం తన బండిలో వేయించటము మొదలైన సంగతులన్నీ మాయామర్మం లేకుండా పూసగుచ్చినట్టు చెప్పాడు ఈ రహస్యం తెలియగానే అన్న ఒక్క క్షణమైన నిలువక సరే ఉండు నీ పని పట్టిస్తాను నాకంటే ఎక్కువ సిరితో తులతూగటం ఏమిటో చూస్తాను అని మనసులో అనుకొని తమ్ముడి దగ్గర సెలవు తీసుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు నల్లపాషాణం కింద ధనం ఉన్నట్టు తెలుసుకున్న అన్నగారు మరునాడు ఉదయానే బయలుదేరి తాటితోపు వద్దకు చేరుకొని మెల్లిగా పాషాణం ఎత్తి నిజమో కాదోనని తొంగి చూడబోయాడు ఎంత ప్రయత్నించినా దానిని ఎత్తటానికి అతని వీలు కాలేదు కానీ కొంచెం తెరిచేసరికల్లా ఉగ్రుడై ఉన్న దరిద్ర దామోదరుడు ఆ సందులో నుంచి దూర్చి అతని పీక పట్టుకున్నాడు అప్పుడు అన్న ఉక్కిరి బిక్కిరి అయిపోయి దామోదర నేనెవరనుకుంటున్నావో నిన్ను ఈ గండీలో బంధించినవాడు నా తమ్ముడు నేను కాదు ఇద్దరము ఒకే పోలికగా ఉండటం చేత నన్ను చూసి వాడే అనుకుంటున్నావేమో నన్ను విడిచిపెట్టేయి అంటూ గోలపెట్టాడు పోవోయి మోసగాడా ఇది వరకు చేసింది చాలక ఇంకా ఇప్పుడు కూడా దగా చేయటానికి వచ్చావా మీ మాటలు ఎవరు నమ్ముతారనుకున్నావు అని గద్దించాడు దరిద్ర దామోదరుడు నిజానికి నేనిప్పుడు నిన్ను ఈ బంధం నుంచి విడిపించటానికే వచ్చాను నా మాట నమ్ము దామోదరా అని కాళ్ళా వేళ్లా పడే వరకు దామోదరుడు సరే పద ఇంటికి పోదామంటూ అతని జుట్టు కళ్ళెంగా పట్టుకొని భుజాల మీద ఎక్కి కూర్చొని ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి దరిద్ర దామోదరుడు తన మామూలు మాయలను అన్నపైన ప్రయోగించి అతనికి తాగుడు మప్పి తమ్ముని వలనే పకీరును చేసి వదిలాడు తను ఇంత దరిద్రస్థితికి వచ్చినా దామోదరుని పీడ వదిలే మార్గం కనపడలేదు అప్పుడు అన్న దాగుడు మూతలాడుకుందామని మిషపెట్టి మెల్లగా ఒక బండి చక్రపు ఖాళీలో వాడు ఇరుక్కునేటట్టు చేసి మళ్ళీ ఎన్నడూ యువతలకు రాలేకుండా కొయ్యలు బిగించి బంధించి వేశాడు అంతేకాదు ఆ చక్రాన్ని అతను దేవుడా అంటూ మోసుకుపోయి దూరాన ఉండే ఒక నదిలో వదిలిపెట్టాడు ఆ చక్రం నది మీద అలా అలా కొట్టుకుపోయి నడి సముద్రం చేరుకున్నది సముద్రంలో తేలియాడుతూ ఉన్న ఆ చక్రాన్ని అలా ఉండనిస్తే బాగుంటుంది దరిద్ర దామోదరుడికి తిండితిప్పలు లేక పస్తులుంటి చచ్చిపోతే ప్రపంచానికి వాడి పీడ విరగడైపోతుంది కానీ ఎవడో ఆశపోతురాముడు ఒకనాడు ఆ చక్రాన్ని చూశాడట తేరగా దొరికింది కదా అని అనుకొని శ్రమపడి దాన్ని ఒడ్డుకులాక్కొని వచ్చి అన్నదిగొట్టిన శీలలు విడిపించే వరకు దరిద్రదామోదరుడు మళ్ళీ భూలోకంలో ప్రవేశించి ఇష్టం వచ్చినట్టు ప్రజలనందరినీ పీడిస్తున్నాడట కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు